అసలే అభివృద్ధికి ఆమడు దూరంలో ఉంటాయి ఏజెన్సీ ప్రాంతాలు. ఆపై ఉన్న కొద్దిపాటి సౌకర్యాలు సైతం ప్రకృతి విపత్తుల కారణంగా నాశనమైతే ఇక వాటిని పట్టించుకున్న నాదుడే ఉండడు. వరదల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు రవాణా మార్గాలు కొట్టుకుపోయి తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లకేళ్లుగా సమస్యలు వేధిస్తున్న ఏజెన్సీ వాసుల బాధలు అధికారులకు పట్టవా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలోని వరద కష్టాలపై రోడ్డు మార్గాలపై స్పెషల్ స్టోరీ. ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలని అభివృద్ధికి ఆమడదురానున్నాయి. నిత్యం తమ అవసరాల కోసం తండావాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పర్యాటకులు సైతం ఇక్కడ ఏజెన్సీ గ్రామాలకు వస్తూ ఉంటారు. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు, గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. ఏజెన్సీలో కురిసే వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తాయి. దీంతో తాత్కాలికంగా వేసిన రోడ్లు వరదలకు కొట్టుకుపోయి గిరిజన వాసులు ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. పెంకవాగు అవతల వైపు తల్లిదండ్రులు ఉండిపోయారు. వారిని చేరుకోలేక వాగు యువతల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మాకు వర్షాకాలం వస్తే దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు కూడా అసలు బాగులేదు. ఆ కంకరు గ్రావులు పోసారు, అక్కడికక్కడే దిబ్బలు దిబ్బలు ఉన్నాయి. మాకు నడుచుకోవాలంటే 5 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళాలి. మాకు ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జి పెంకవాగు బ్రిడ్జి ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఈ బ్రిడ్జి నిర్మిస్తే చాలా బాగుంటుందండి, మేము కోరుకుంటున్నాము. వెంకటాపురం మండల కేంద్రంలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ గిరిజన గ్రామాలైన కాలిపాక, కొత్త గుంపు, తిప్పాపురం, సీతారాంపురం గ్రామాల ప్రజలు పెంకవాగు దాటలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యం దెబ్బతింటే సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వర్షాలకు పరిస్థితి మరీ దుర్భరంగా మారిపోయింది. మాకు చాలా దూరం ఆల్బాకి వెళ్ళామంటే చాలా దూరం, రోడ్డు బాగలేదు. బ్రిడ్జి ఒకటి ఇప్పుడు ఈ సంవత్సరం కడతాలా నెక్స్ట్ కడతాలా అనేది తెలియదు. వస్తుందంటాను, ఇంతవరకు అయితే రావట్లేదు. మాకు ఈ టైం వస్తే చాలా కూరగాయలు తేవటానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బ్రిడ్జి ఒకటి మాకు తయారు చేసిస్తే మన కేసీఆర్ ద్వారా కానీ ఏది కానీ మన వెహికల్స్ తిరగటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది రోడ్డు. మాకు ఇప్పుడు ఈ వాగు దాటాలన్నా చాలా డబ్బు ఉన్నారు కదా, ప్రెగ్నెంట్తో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కొద్దిగా వాగు వల్ల ఎటు పోవటానికి దారి మొత్తం మూసేసినట్టు అయ్యి. సరైన రహదారి, వాగులపై వంతెనలు నిర్మించలేకపోవడంతో వర్షాకాలంలో నిత్యం జలగండంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు ఏడాదికి ఒకసారి చుట్టం చుక్క వచ్చి వెళ్తూ ఉంటారు. బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పడం, వర్షాలు తగ్గిపోగానే కనీసం తమ గ్రామం వైపు గ్రామస్తుల వైపు తొంగి చూడటం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షం కురిసినా లేక వాగులో వరద నీరు పెరిగినా గ్రామాలకు చేరుకోవడానికి ప్రాణాలకు తెగించాల్సి వస్తుందంటున్నారు.